హాయ్ హలో నమస్తే. మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఏం జరిగింది నిన్న దుబ్బాకలో ఇన్సిడెంట్ అందరం చూసాము. రఘునందన్ గారి, మీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ గారి రిలేటివ్స్ ఇంట్లో డబ్బులు పట్టుకున్నాము అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కాదు, బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తుంటే బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు అని చెప్పేసి మీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది? నిన్న దుబ్బాకలో జరిగింది, ప్రతి ఒక్కళ్ళు చూశారండి. సోషల్ మీడియాలో వచ్చింది, వైడ్లీ పబ్లిసైజ్ అయింది, అలాగే టీవీలో అన్నిట్లో లైవ్, ఫేస్బుక్ లైవ్ కూడా పెట్టడం జరిగింది చాలా మంది కార్యకర్తలు. దాని పుణ్యాన అక్కడ జరిగింది ఏంటో మొత్తం తెలంగాణ సమాజం చూసింది. అక్కడ జరిగింది ఏంటి అంటే, యాక్చువల్గా డబ్బు పట్టుబడింది అని చెప్పబడుతుంది పక్కింట్లో. ఓకే, రఘునందన్ రావు గారు నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు పక్కన ఒక ఫ్లాట్లో ఉంటున్నారు వాళ్ళ మామగారు. వాళ్ళ మామగారు అత్తగారు అక్కడ ఒక ఫ్లాట్లో ఉంటున్నారు, గత 3 సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఓకే, సో వీళ్ళు అక్కడ, అంటే రఘునందన్ రావు గారి వైఫ్, వాళ్ళ మనవరాలు నిన్న అక్కడ ఉండటం జరిగింది. ఓకే ఓకే. సో భోజనానికి దేవర్ ఎక్స్పెక్టింగ్ రఘునందన్ రావు గారు వస్తారు అనేది. ఆ టైం ఫ్రేమ్లో మార్నింగ్ ఒక లేడీ కానిస్టేబుల్ మఫ్టీలో రావడం జరిగింది వీళ్ళ ఇంట్లోకి. ఓకే, వచ్చి చెక్ చేశారు. చెక్ చేసి వీళ్ళందరినీ భయభ్రాంతుల్ని చేసి, ఆయన సీనియర్ సిటిజన్ రఘునందన్ రావు గారి మామగారు, ఆయన్ని నెట్టేసుకుంటూ, వాళ్ళ అత్తగారిని నెట్టేసుకుంటూ, చిన్న 6 నెలల పసిపాప వాళ్ళ మనవరాలు ఉన్నది, తనని దాటేసుకుంటూ ఇలాగ అంత భయభ్రాంతులు చేశారు. ఫోన్లు లాగేసుకోవటం, వాళ్ళని ఎవరితోనూ ఫోన్లు చేయనీయకుండా, అంటే లోపల ఏం జరుగుతుంది అనేది బయటికి తెలియదు చాలాసేపు. ఇది ఒక పార్శ్వం అయితే, పక్కింట్లో డబ్బు దొరికింది అని చెప్పారు. ఆ డబ్బు ఎంత దొరికిందనే దాన్ని కూడా డిఫరెంట్ వర్షన్స్ వచ్చాయి. ఒకళ్ళు ఒక వర్షన్ చెప్పారు, తర్వాత ఇంకోళ్ళు ఇంకో వర్షన్ చెప్పారు. అసలు ఏంటి అనేది ఎవరికి తెలియదు. అక్కడ ఏంటంటే, ఆ పక్కన వాళ్లతో సంబంధం లేదు అనేది మంజులాదేవి గారు, రఘునందన్ రావు గారి వైఫ్, స్వయంగా ఆవిడ చెప్పారు మీడియా ముందు, మాకు వారితో సంబంధం లేదు పక్కింటి వాళ్లతో అనేది. ఇప్పుడు పక్కింటి వారు, ఐ బిలీవ్ హీఈస్ అ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఆయన వాళ్ళ ఖర్చుల కోసం పెట్టుకోవచ్చు, వేరే అవసరాల కోసం పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది అభ్యర్థులకు ఉంటుంది, కానీ పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి ఉండదు కదండి. సింపుల్. వీళ్ళు వెళ్ళారు, వాళ్ళని రైడ్ చేసినట్టుగా ఏదో మనం మీడియాలో చూసాము. అక్కడ నిన్న జరిగిన వ్యవహారంలో ఎలా అనిపించిందంటే, కార్యకర్తలు కొంచెం ప్రొవకేటివ్ బిహేవియర్ పోలీసుల వైపు నుంచి కనిపించింది మనకి. అంటే మనం సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ చూసిన పిక్చర్స్లో అవసరం లేకుండా వాళ్ళ మీద కొంచెం బలప్రయోగం చేయటం, వాళ్ళని నెట్టేయటము, ఇట్లా చేయటం వల్ల న్యాచురల్లీ ప్రొవకేటివ్ బిహేవియర్ అది పోలీసుల వైపు నుంచి. దానివల్ల ఏమైందంటే, కొంచెం అక్కడ ఉద్రిక్త వాతావరణం ఎస్టాబ్లిష్ అయింది. దీంతో మా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కుమార్ గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆయనతో పాటుగా వేరే ఇతర సీనియర్ లీడర్స్ కూడా చాలామంది వెళ్ళారు. మీరు చూసుంటారు నిన్న బండి సంజయ్ కుమార్ గారితో ఎంత ర్యాష్గా పోలీస్ వాళ్ళు బిహేవ్ చేశారు అని. అంటే రీజన్ ఏమీ లేకుండా, ప్రాపర్ రీజన్ ఏమీ లేకుండా ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం, ఆయన అరెస్ట్ చేసే క్రమంలో ఆయన బండిలోకి నెట్టడం, ఆ నెట్టేటప్పుడు ఆయన మెడ పట్టుకొని ఇచ్చేయటం, ఆయన ఆ బాధకు తట్టుకోలేక అరవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న ఎంపీ, ఒక నేషనల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, అలాంటి వ్యక్తితో అంత అసంబద్ధమైన ప్రవర్తన, అంత అమానుషమైన ప్రవర్తన పోలీసులు ఎందుకు చేశారో తెలియదు. ఇట్స్ క్లియర్లీ ఎక్సెస్, పోలీస్ ఎక్సెస్. అది అవసరం లేని బలప్రయోగం అది. అక్కడ ఆయన ఏమి ఎవరిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం లేదు, ఎవరితోనూ ఆయన బాహాబాహికి తలపడలేదు, ఎలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. ఆయన చాలా క్లియర్గా సిపి ఆఫీస్కి వెళ్ళారు, చక్కగా మాట్లాడారు, బయటకు వస్తున్నారు. బయటకు వస్తున్న క్రమంలో జరిగింది ఇది. ఓకే, అదంతా ఒక 5-6 మినిట్స్లో జరిగిన వ్యవహారం. ముందు చాలా సుహృద్భావ వాతావరణంలోనే మాట్లాడుకున్నారు వాళ్ళు, వెళ్ళిపోతాం అనుకుని బయటకు వచ్చారు. రిటర్న్ అయ్యే క్రమంలో అంత సడన్గా ఎందుకు వాళ్ళు పోలీసులు అంత ప్రొవకేటివ్ బిహేవియర్కి తెగబడ్డారనేది తెలియటం లేదు. ఓకే, అది నిన్న జరిగిన వ్యవహారం. సో బండి సంజయ్ కుమార్ గారిని కరీంనగర్ తీసుకెళ్ళటం జరిగింది. ఆయన వారి పార్లమెంటరీ ఆఫీస్లోనే తన్ని తాను లాక్ చేసుకొని ఆయన అక్కడ నిరాహార దీక్ష కూర్చున్నారు. అంటే ఈ సిద్దిపేట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వారి బిహేవియర్కి నిరసనగా ఆయన నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆయనతో పాటుగా స్టేట్ వైడ్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా దానికి నిరసన తెలుపుతున్నాము. ఇవాళ రోజల్లో కూడా జరుగుతున్నాయి ఆ నిరసన ప్రదర్శనలు. అవన్నీ ఎక్కడికక్కడ అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. గృహ నిర్బంధాలు కానివ్వండి, బయట కొంతమందిని ఇచ్చేయటం కానీ అందరినీ అరెస్టులు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇది ప్రజాస్వామ్యమా కాదా అనేది పెద్ద క్వశ్చన్. ఎన్నికలు అనేవి స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి, అండ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి.
ఒక క్యాండిడేట్ ప్రచారం చేసుకోగలగాలి. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారే, ఆయన స్టార్ క్యాంపెయినర్, ఒక ఎంపీ, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఏం అక్కడ గొడవ చేయడానికి వెళ్ళలేదు, ఆయన ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళారు. అక్కడ కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఆయన ఏం చేయలేదు, చాలా మంచిగా కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది. అంటే ఉద్రిక్త వాతావరణం ఉంది, కార్యకర్తలు మిమ్మల్ని చూస్తే మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పినా కూడా ఆయన వినలేదు అని. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయండి. ఒక ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఎక్కడో కూర్చోరండి, అక్కడికి వచ్చి కార్యకర్తలను సముదాయించే బాధ్యత కూడా వారి మీద ఉంటుంది, అవునా కదా? సో మీరు ఎక్కడో కూర్చోండి, మీ కార్యకర్తలు మేము సముదాయిస్తామంటే అలా కూడా కుదరదు ఒక్కోసారి. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఫీల్డ్లో ఉండాలి, ఫీల్డ్లో కనిపించాలి. కార్యకర్తలకు అప్పుడే ఒక భరోసా ఉంటుంది, ఒక ధైర్యం కలుగుతుంది, వాళ్ళని సముదాయించే శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది నాయకులకి. సో పోలీస్ వాళ్ళు చెప్పచ్చు, బట్ చాలా సందర్భాల్లో మీరు చూడండి, ఎక్కడా కూడా ఈ ఈ మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడా కూడా ఎలాంటి ఘర్షణపూరితమైన వాతావరణం క్రియేట్ చేయలేదు బీజేపీ కార్యకర్తలు. చాలా ప్రశాంతంగానే చేశారు. అండ్ ప్రతిసారి వెహికల్ సర్చెస్ కానివ్వండి, ఇళ్ళు సర్చ్ చేయడానికి వచ్చినప్పుడు కానీ వాళ్ళందరితో కోఆపరేట్ చేశారు. దాదాపు ఐ థింక్ రఘునందన్ గారి వెహికల్స్ దాదాపు 20 సార్లు చెక్ చేసినట్టున్నారు. ఒక్కొక్కసారి దాదాపు 6 గంటలు 9 గంటలు కూడా ఎక్కువసేపు వెయిట్ చేయించారు. ఒకసారి అయితే ఆయన వెహికల్ పార్ట్ పార్ట్ తీసేసి మరీ చెక్ చేశారు డబ్బు దొరుకుతుందేమని. అంటే ఎన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు. బట్ అయినా కూడా కోఆపరేట్ చేశారు చాలా ఓపిక. ఇక్కడ రఘునందన్ రావు గారు అనే వ్యక్తి ఒక న్యాయవాది, న్యాయం తెలిసిన వ్యక్తి, ప్రజాస్వామ్యవాది. ఆయన ఇది ఫస్ట్ టైం కాదు ఎలక్షన్ ఫేస్ చేస్తుంది, ఎలక్షన్ రూల్స్ బాగా తెలిసిన వ్యక్తే. సో ఆయన ఎలక్షన్ రూల్స్ ఫాలో అవుతూ కార్యకర్తలను సంబంధించుకుంటూ చేస్తున్నారు. అసలు కార్యకర్తలు నిన్న రెచ్చిపోయే అవసరం లేదు, అది ఓన్లీ బికాస్ ఆఫ్ ద పోలీస్ బిహేవియర్ అయినట్టుగా కనిపించింది మనకి నిన్న మీడియాల వరకు. సో మేము ఇప్పటికి కూడా కోరుకునేది ఏంటి అంటే, ఎవరైతే కనుక ఆ పోలీస్ స్టాఫ్ ఎవరైతే మిస్బిహేవ్ చేశారో, ఎవరైతే ఎక్సెస్ బిహేవియర్ చేసి ఇట్లా అమానుషంగా ప్రవర్తించి మా నాయకులకి దెబ్బలు తగలటానికి కారణమై, రఘునందన్ రావు గారికి దెబ్బలు తగిలాయి, బండి సంజయ్ గారికి దెబ్బలు తగిలాయి, విన్నామండి, బాగా తగిలాయా? కొంచెం అండి, మైల్డ్గా తగిలాయి, బట్ డెఫినెట్గా కొంచెం, అంటే ఇప్పుడు కొన్ని మస్క్లోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఒక వేలు పెట్టి ఇట్లా విరిచారనుకోండి, అది బోన్ విరక్కపోయినా కొన్ని రోజులు నొప్పిగా ఉంటుంది కదా, అది ఇబ్బందే కదా వాళ్ళకి. మీరు డాక్టర్గా అలాంటి కరెక్ట్గా చెప్పగలుగుతారు కూడా. సో ఇది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ మస్క్లోస్కెలిటల్ ఇష్యూస్ ఇట్లాంటివి. బట్ అది ఏదైనా కూడా ఏంటంటే, ఒక ప్రైమ్ టైంలో అంటే ఎలక్షన్ ప్రాపగాండా పీక్ టైమ్స్లో ఇదంతా కూడా డైవర్షనరీ టాక్టిక్స్ లాగా కనిపిస్తున్నాయి మాకు. అంటే కార్యకర్తల్ని డైవర్ట్ చేయటం, నాయకుల్ని డైవర్ట్ చేయటం. ఇవాళ చూడండి, ఎవరు వెళ్ళలేకపోయారు అక్కడికి, ముందుగా అనుకున్న ప్రకారంగా అక్కడ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు లేరు ఇవాళ క్యాంపెయిన్లో. అట్లాగే బూత్ లెవెల్లో తిరగాల్సిన కార్యకర్తలు అందరూ డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటారు ఇవాళ నిన్న. సో ఇదంతా ఒక జరిగిన ఇన్సిడెంట్. ఇదేంటంటే డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు అందరూ. సో మేము మా కార్యకర్తలను కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సంయమనం పాటించండి, ఇది సహజంగా చేస్తారు అపోజిషన్ పార్టీ వాళ్ళు, సహజంగా చేస్తారు. మనం దాన్ని నెట్టుకొని, అంటే దాన్ని తట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకు అంటే మనం డైవర్ట్ అవ్వకూడదు, ఇది చాలా ప్రెషియస్ టైం. ఎప్పుడైనా ఇలాంటి ప్రవర్తన పోలీస్ వాళ్ళు చేయకూడదండి. వ్యవస్థ అనేది ఒక పార్టీ వల్ల, ఒక గవర్నమెంట్ వల్ల ఇదవ్వదు, దట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. ఇప్పుడు టీఆర్ఎస్ ఉండొచ్చు, ఇంకోసారి బీజేపీ ఉండొచ్చు, ఇంకోసారి కాంగ్రెస్, ఏ పార్టీలైనా మారచ్చు, బట్ మీకు వ్యవస్థ అయితే కంటిన్యూస్ ప్రాసెస్ అది. మీరు ఎలక్షనీరింగ్ ఎలా చేయాలో అన్ని పార్టీలకి సమానంగా ఇవ్వండి అవకాశాలు, అలాగే అన్ని పార్టీల వాళ్ళని సెర్చ్ చేయండి, అన్ని పార్టీల వాళ్ళని ఇచ్చేయండి. అంతేకాని స్పెసిఫిక్గా ఓన్లీ ఒకళ్ళు వెంట పడినట్టుగా చేయకూడదు. దిస్ ఈజ్ వాట్ వీ రిక్వెస్ట్. అండ్ ఆల్సో ఇప్పుడు ద వే, అంటే కొంతమంది బిహేవియర్ చూస్తుంటే అసలు రీజన్ లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారు బండి సంజయ్ గారిని అనేది మాకు ఎవరికి అర్థం కాలేదు నిన్న. అసలు దెర్ ఇస్ నో ప్రాపర్ రీజన్. పోనీ రీజన్ ఉన్నా కూడా ఆయన ఏమన్నా పోనీ చట్టానికి సహకరించిన వ్యక్త, లేకపోతే పోలీసులకి అగెయిన్స్ట్గా బిహేవ్ చేసే వ్యక్త, లేకపోతే ఏమన్నా నేర ప్రవృత్తి కలవాడా, లేకపోతే ఏమన్నా డెకాయిట, ఏమన్నా యాంటీ నేషనల్ పర్సన్ ఆయన్ని ఒక మనిషితో బిహేవ్ చేసిన విధానంగా, అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమైపోయిందో నాకు అర్థం కాలేదు. అక్కడ ఒక ఎంపీని, ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అట్లా చేతులతో పట్టి కారులో నెట్టడము, అది చాలా అమానుషంగా అనిపించింది, అది క్లియర్గా అందరికీ కనిపించింది. రీజన్స్ ఏమైనా అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. మీరు అరెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, అరెస్ట్ చేయండి. చాలాసార్లు ఇంతకుముందు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు ఈ మధ్యకాలంలో, అంటే ఏదో ఒక దీనికి ముందు ఇచ్చేసేసి మళ్ళీ పంపించేస్తారు కొద్దిసేపు, అలా చేయండి తప్పులేదు, కానీ అంత అమానుషంగా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అక్కడ దుబ్బాకలో
మీ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు గారు కూడా టీఆర్ఎస్ అభ్యర్థికి చాలా గట్టి పోటీ ఇస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారండి చాలామంది. మీరేమనుకుంటున్నారు, మీది ఏ స్థానం కావచ్చు అని అనుకుంటున్నారు? సో మా వరకు మేము గెలవాలని కోరుకుంటామండి, అండ్ డెఫినెట్గా మేము గట్టి పోటీ ఇస్తున్నాము. అది చాలా క్లియర్గా ఉంది, ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్తోనే మీకు అర్థమవుతుంది. అంటే మేము చాలా అంటే చాలా ఈజీ సీట్, నల్లేరు మీద నడకలా ఉంటుంది మా గెలుపు. ఇక్కడ ఈ బై ఎలక్షన్ అసలు నథింగ్, అసలు ఎదుటి వాళ్ళకి డిపాజిట్స్ కూడా రావు అనే స్థాయి నుంచి చాలా టైట్ ఫైట్, గెలుస్తారేమో అనే ఇది ప్రతి సర్వేలో వస్తుంది. సో ఒకటి ఏంటంటే, ఇప్పుడు గత అభ్యర్థి అంటే చనిపోయిన వారు రామలింగారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఆయన 3 సార్లు అక్కడ కంటిన్యూస్గా ఆయన చేశారు ఎమ్మెల్యేగా. కాకపోతే మనం చూడాలనుకునే అభివృద్ధి ఏమీ అక్కడ లేదు. దుబ్బాక అనేది, మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో నాకు తెలీదు, బట్ దుబ్బాక అనేది చాలా బ్యాక్వర్డ్ ఏరియా, ఆ జిల్లాలోనే చాలా బ్యాక్వర్డ్ ఏరియా. అంత బ్యాక్వర్డ్గా ఎందుకు ఉండిపోయింది అంటానికి రీజన్ ఏంటి అంటే, చుట్టూ ఇంతమంది స్టార్ పొలిటీషియన్స్ ఉన్నారు. మనకి హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానీ, అందరూ ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే. చుట్టూ అన్ని వాళ్ళ నియోజకవర్గాలే. వాళ్ళ నియోజకవర్గాలకి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకున్నారు వాళ్ళు, చాలా చక్కగా డెవలప్ చేసుకున్నారు. బట్ మధ్యలో దుబ్బాక ఏం పాపం చేసింది? దుబ్బాకని సవతి ప్రేమ అంటారా, అలా చూపించారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తుందో అప్పుడు వచ్చేసి ఏదో 4 మాటలు చెప్పి చేస్తున్నారు. ఈసారి దుబ్బాక ప్రజలు స్వయంగా వాళ్ళు గ్రహించుకున్నారు, వాళ్ళే తిరగబడి అడుగుతున్నారు, మాకెందుకు చేయటం లేదు, మా రోడ్లు ఎందుకు బాగాలేదు, మీ రోడ్లు అంత బాగా ఎలా ఉన్నాయి, మా రోడ్లు, మీరు ఆ రోడ్స్లో వెళ్తుంటే మీకు అర్థమైపోతుంది, ఆ రోడ్స్ చాలా సాఫీగా స్మూత్గా ఉంటాయన్నమాట. మిగతా రోడ్స్ ఇవి అసలు గుంటలు గుంటలుగా, అసలు ఇవి ఈ మధ్యకాలంలో ఎప్పుడు చేయలేదేమో, 20 ఏళ్ళ నుంచి రోడ్లు వేయలేదేమో అన్నట్టుగా అనిపిస్తాయి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ రోడ్స్ అనే కాదండి, ఎవ్రీథింగ్, అంటే బస్ స్టాండ్స్ కానివ్వండి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఎనీథింగ్, ఏవైనా కూడా అక్కడ లేవు. మీరు దుబ్బాక ఇంకొక ప్రత్యేకమైన ఇదేంటంటే, దాదాపు 65% మంది అక్కడ యూత్ ఉంటారండి. ఓకే, యూత్కి ఈ రోజుల్లో ప్రాబ్లమ్స్ ఏంటి? మెయిన్గా జాబ్ లేదు వాళ్ళకి. సో వాళ్ళకి మెయిన్గా జాబ్స్, ఇప్పుడు మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో జాబ్స్ అనేది పెద్దగా వీళ్ళు దృష్టి పెట్టలేదు, ఎవరికి జాబ్స్ ఇచ్చిన ఇది లేదు ఈ 7 ఏళ్లలో కూడా. సో అదొకటి అక్కడ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, ఎలక్ట్రల్ ఇష్యూ అవుతుంది మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అవన్నీ వ్యవసాయ ఆధారిత గ్రామాలు అవన్నీ కూడా, అంటే వ్యవసాయం మెయిన్ ఇదన్నమాట వాళ్ళ ప్రొఫెషన్. ఇప్పుడు వ్యవసాయం అనేటప్పటికి ఏమవుతుందంటే, అక్కడ మెయిన్గా ప్యాడీ, చెరుకు వేస్తారు అక్కడ. ఇప్పుడు ప్యాడీ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ ప్రైస్ లేక, పండిన ప్యాడీ కొనే దిక్కు లేక, ఈవెన్ సెంటర్ నుంచి మాకు ఎఫ్సిఐ ద్వారా మేము అరేంజ్ చేసింది కూడా గవర్నమెంట్ సక్రమంగా యూజ్ చేసుకోలేకపోయింది. సో అది కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు అక్కడ. అట్లాగే ఇప్పుడు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ లేకపోవడం వల్ల వాళ్ళకి పండిన చెరుకు కూడా వాళ్ళు ఇచ్చేయలేకపోతున్నారు. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ జిల్లాకు సంబంధించినంత వరకు. సో అక్కడ ఏంటంటే, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, ప్రాపర్ అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి సపోర్ట్ ప్రైసెస్, ఇవన్నీ ఇట్లా ఉద్యోగాలు రావటం, ఇవన్నీ టూరిస్ట్ ఇది డెవలప్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఇంకొక సమస్య చేనేత కార్మికుల సమస్య, బీడీ కార్మికుల సమస్య. అక్కడ అక్కడ చాలామంది, దాదాపు 50,000 మంది బీడీ కార్మికులు ఉన్నారు అక్కడ. సో బీడీ కార్మికులు అంటే మీకు ఒకటి ఉపాధి ఒకటే కాదు, వాళ్ళల్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, ఇవన్నీ కూడా. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ ఇన్నేళ్లలో ఎవరు ఫోకస్ చేయలేదు. ఓకే, అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, గ్రామాలు డెవలప్ అవ్వాలంటే ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే ఉపయోగపడుతున్నాయి, రోడ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో ఆ విధంగా మా అభ్యర్థి కొంత ముందంజ వేయగలిగారు, అంటే ప్రచారంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, యూత్ బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇష్యూస్ అన్నీ కొంచెం హైలైట్ అయ్యాయి. అండ్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా అవేర్నెస్ బాగా పెరిగింది. సో ఇవన్నీ ఇష్యూస్ హైలైట్ చేయడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్ అయింది. సో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. కానీ నిజానికి ఎప్పుడైనా సరే బై ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా సరే, ఆల్మోస్ట్ ఏ గవర్నమెంట్ అయితే రూలింగ్లో ఉందో అదే గవర్నమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు, అదే పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుస్తారు అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కళ్ళకి ఓటు వేయడం, ఇప్పుడు ఆ ఒక్క పర్సన్ వచ్చి మాత్రం మనకి పెద్దగా చేసేది ఏముంటుంది, మళ్ళీ ఉన్న గవర్నమెంట్ వీళ్ళకి సహకరించకపోయినా కూడా మనకి ఇక్కడ ఏం ఉపయోగం ఉండదు కదా. అది కూడా అది ఒక రీజన్ అండి, మెయిన్ రీజన్. ఇంకో రీజన్ కూడా ఏమవుతుందంటే, బై ఎలక్షన్కి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కాన్సన్ట్రేట్ చేస్తారు అక్కడ. అంటే ఏమవుతుందంటే, ఒక మండలంకి ఒక క్యాబినెట్ మినిస్టర్ కూర్చోవడం, ఒక ఊరికి ఒక మినిస్టర్ కూర్చోవడం, ఇలా అయిపోతుంది. సో అందరూ ఉన్న అందరూ కూడా వెళ్ళి కాన్సన్ట్రేట్ చేస్తారు అక్కడ. సో సామ దాన భేద దండోపాయాలు అంటారే, అన్నీ ఉపయోగిస్తారు అక్కడ ఎలక్షన్స్లో. సో అందుకని అక్కడ బై ఎలక్షన్ యూజువల్లీ ఇట్ గోస్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ అంటే రూలింగ్ పార్టీ ఇప్పుడు కూడా. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే,
మనం చూస్తూనే ఉన్నాం. ఈ గత 10 ఏళ్ళు 20 ఏళ్ళలో మనం చూస్తున్నాం పోలీస్ రెవెన్యూ, ఈ మేజర్ ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏదైతే ఉంటాయో వాళ్ళు కంప్లీట్గా రూలింగ్ పార్టీ చేతుల్లో ఉంటాం. రూలింగ్ పార్టీ ఎక్కడో కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు చాలా నిబద్ధతతో నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళు, ఇండిపెండెంట్ మైండెడ్గా. బట్ యూజువల్గా దే గెట్ ఇన్ఫ్లుయెన్స్ బై ద స్టేట్ గవర్నమెంట్, అది కూడా ఒక ఇది ఉంటుంది. రూలింగ్లో ఎవరు ఉంటే వాళ్ళు వాళ్ళ వైపు ఉంటారు. బట్ నేను నమ్మేది ఏంటంటే స్ట్రాంగ్గా ప్రజలు చాలా విఘ్నత కలవాళ్ళు, అన్నీ గమనిస్తారు, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. అంటే 7 ఏళ్ళు అవకాశం ఇచ్చారు ఒక పార్టీకి, 7 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, అంతకుముందు జరిగిన అభివృద్ధి అదంతా కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు. వీళ్ళు వస్తే ఏం చేస్తారు మనకి అనేది ఒక ఇది ఉంటుంది. సో విల్ హ్యావ్ టు సీ. ఇప్పుడు మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకి సంబంధించిన వ్యక్తులకి ఇంతవరకు వాళ్ళకి పరిహారం ఇవ్వలేకపోయారు టీఆర్ఎస్ వాళ్ళు సాటిస్ఫాక్టరీ రీతిలో. సో ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి, లోకల్ ఇష్యూస్ విచ్ ద లోకల్స్ ఆర్ వెరీ అన్హ్యాపీ అబౌట్. ఓకే, వాళ్ళు వాళ్లే మనకి చెప్తున్నారు ఈ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి, ఇంతవరకు చేయలేదు, ఇప్పుడేదో అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు, మేము వస్తే ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అని. ఆయనే చేయనప్పుడు ఆయన వైఫ్ వచ్చి మటుకు ఏం చేస్తే, ఇట్లా దాట్స్ ద ఆర్గ్యుమెంట్ వీఆర్ హియరింగ్ అనమాట. ఓకే, సో ఇవన్నీ మీకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందనుకో? డెఫినెట్లీ ఉంటుందండి. నిన్న జరిగిన సంఘటన పట్ల మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఆ నాయకులందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయబోతారు. కమిషన్ మా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇక్కడ లోకల్ పోలీసు రెవెన్యూ స్టాఫ్ కాకుండా సెంట్రల్ బలగాలని రప్పించి ఈసీ కనుసన్నల్లో ఎలక్షన్ జరిపిస్తే మంచిదని మా ఉద్దేశం. ఈసీఏ కదా, ఎక్కడైనా ఈసీ లేకుండా అసలు ఎలక్షన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ లేకుండా ఎక్కడ కూడా జరగదు కదా? ఉంటుంది, బట్ డైరెక్ట్ వాళ్ళ కనుసన్నల్లో జరగటం వేరు. అంటే ఇప్పుడు మీరు 2016 కానీ 2017లో కానీ తమిళనాడులో ఇలాగే డబ్బులు దొరకటం అది ఇది అని చెప్పేసి చాలా ఇదయ్యాయి. అప్పుడు ఎలక్షన్స్ వాళ్ళు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈసీ కన్సర్న్లో జరిపారు. అది ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ కన్సర్న్లో జరిగితే ఇంకా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరుగుతాయని మా ఉద్దేశం. ఓకే, అంటే ఇప్పుడు అంత ఫ్రీగా ఫేర్గా లేదు అని? ఎస్. ఓకే, సో కంప్లైంట్ చేస్తున్నారా అండి? చేసేసారు ఆల్రెడీ? చేస్తారండి, చేస్తారు. యాక్చువల్లీ ఇవాళ చేసిండేవారు. ఐ థింక్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు వీరందరినీ కొంతమందిని గృహ నిర్బంధం చేశారు మార్నింగ్ నుంచి. సో వాళ్ళు కదలలేకపోయారు. ఐఎమ్ ష్యూర్ దే విల్ కంప్లైంట్. అప్పుడైతే ఫేర్గా జరిగేసారు. అట్లీస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక అత్యున్నత బాడీ ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీగా ఇచ్చేస్తూ ఉంటే, మానిటర్ చేస్తుంటే పొరపాట్లు దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది. దే విల్ గివ్ ఫేర్ ఛాన్స్ టు బోత్ పార్టీస్ అనేది మా ఉద్దేశం. సరే, చూద్దాం ఏం జరుగుతుంది. ఎలక్షన్ పోస్ట్పోన్ అవుతుందా లేకపోతే కంటిన్యూగా యాజ్ యూజువల్ యాజ్ పర్ షెడ్యూల్ జరిగిపోతుందా అనేది లెట్ అస్ సీ అండి. షెడ్యూల్ ప్రకారమే జరగాలని మేము కోరుకుంటున్నాము, కానీ ఫేర్గా జరగాలని కోరుకుంటున్నాం. న్యాయంగా జరగాలి, శాంతియుతంగా జరగాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, ఎవరి మీద దౌర్జ్యం ఉండకూడదు, ప్రజలు ప్రశాంతంగా ఓటు వేసుకునే హక్కు ఉండాలి వాళ్ళకి, ఎవరిని చూసి భయపడకూడదు, అండ్ పొలిటికల్ పార్టీస్ బిహేవియర్ చూసి కూడా అసహ్యపడకూడదు ప్రజలు. సో ఆ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్లో చేయాలి అంటే దాట్స్ ద సొల్యూషన్. ఓకే, లెట్ అస్ సీ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.